జై శ్రీమన్నారాయణ. జనవరి ఫస్ట్ అనేటప్పటికి మనం అందరం కూడా ఏ ధాన్యం పెట్టాలి ఏంటి అనేసి కూడా కంగారు పడుతుంటాం. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నేను, ఈ జనవరి ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే ధాన్యం పెట్టినా, నేను చెప్పిన పళ్ళు పెట్టినా స్వామికి, నేను చెప్పిన పండు తిన్నా, నేను చెప్పిన డబ్బులు తీసుకున్నా, అలాగే నేను చెప్పిన కలర్ కనుక మీరు కట్టుకున్నా, ఎలాంటి కష్టాన్నైనా శ్రీనివాసుడు ఖచ్చితంగా మీకు 100% కష్టం ఉంటే 50% కష్టాన్ని ఆయనే తీసేస్తాడు, ఆయనే భరిస్తాడు మన కష్టాలన్నింటినీ. కాబట్టి సరే ధాన్యం ఏం పెట్టాలి అని అంటే, మీకు నేను చెప్పాను కదా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, అలాగే భార్యాభర్తల సమస్యలు వస్తాయి అనేసి చాలా మట్టుకు మీకు నేను చెప్పడం జరిగింది. అయితే మీరు ఈ నెల అంటే జనవరి ఫస్ట్కి ఏం చేస్తారంటే, పెసలు బొబ్బర్లు రెండు రకాలు తెచ్చుకోండి. మీ ఓపిక ఉంటే, అంటే మీరు ఉండే గుడి దగ్గర జనం బాగా వస్తారు అని అనుకుంటే కనుక, అందులోనూ జనవరి ఫస్ట్ కాబట్టి జనం బాగా వస్తారులేండి, వస్తారు అని అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ నేను చెప్పినట్టుగా పోసుకోండి. లేదమ్మా అంతమంది రారు అని అనుకుంటే కనుక తక్కువ పోసుకోండి. ఎన్ని అంటే 500 గ్రాములు పెసలు పొయ్యాలి, అంటే 1/2 కేజీ పెసలు పొయ్యాలి. తర్వాత బొబ్బర్లు వచ్చేటప్పటికి 600 గ్రాములు పొయ్యాలి. వీటిలన్నింటిని ముందు రోజు నాడు 31st రోజు నాడు చక్కగా నానబెట్టేసేసి తెల్లారిన తర్వాత మీ ఇష్టం, మీరు ప్రొద్దుట వెళ్ళినా పర్వాలా, సాయంత్రం వెళ్ళినా పర్వాలేదు, నాకు మీరు ఈ ధాన్యం పంచిపెట్టడమే కావాలి. అయితే మీరు తెల్లారిన తర్వాత చక్కగా ఉడకబెట్టేస్తారు కదా, ఉడకబెట్టేసిన తర్వాత వాటిని తాలింపు మళ్ళీ అంటే వెల్లుల్లిపాయ లేకుండా చక్కగా తాలింపు పెట్టండి. పసుపు కారం అన్నీ వేసి చక్కగా గుడి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, అమ్మా మేము గుడి దగ్గరికి తీసుకెళ్ళాము, గుళ్ళో తీసుకెళ్ళి ఒక ఆవిడ ఎవరో ఇంచుమించుగా ఇద్దరో ముగ్గురో చేశారంటండి, గుళ్ళోకి తీసుకెళ్ళిపోయి స్వామికి నివేదన చేస్తారంట. నివేదన అది చాలా తప్పండి, అది వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ అవతారానికైనా అర్చకులే చెయ్యాలి తప్ప ప్రసాదాలు మనం చేసే అర్హత మనకే లేదు. కాబట్టి మీరు ఎక్కడప్పుడు వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, ఆ బాధపడే కన్నా మనం తప్పు చేయడం ఎందుకు, ఆ తప్పు చేసాం అనుకోండి అది అక్కడ మైలు పడినట్టు లెక్క. అందుగురించి అలా చేయకండి అమ్మా. మీరేం చేస్తారంటే స్వామివారి గర్భాలయానికి తర్వాత మనం వెళ్ళి ఉంచునేదానికి మీకు గ్యాప్ అనేది ఉంటుంది కదా, గడప అనేది ఉంటుంది కదా, ఆ గడప ఇవ్వతలే అంటే స్వామి దగ్గరికి వెళ్లకుండా బాగా గడప ఇవ్వతలే ఈ ప్రసాదం అయితే ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని అంతా ఇలా చూపించేయండి. చూపించేసిన తర్వాత అప్పుడు ఈ బాక్స్ని దగ్గర పెట్టుకుని మీరు స్వామికి దండం పెట్టుకుని అప్పుడు మీరు వెళ్ళి అందరికీ పంచిపెట్టుకోండి. అందరికీ పంచిపెట్టిన తర్వాత కొంచెం మీరు ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఆ పంచిపెట్టేటప్పుడు మీరు ఏ కష్టాన్ని అయితే భరిస్తున్నారో ఆ కష్టం మీకు లేకుండా ఉండాలని, మీ అప్పులు తీరాలని, మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఆ స్వామికి చెప్పుకున్న తర్వాత వీళ్ళందరికీ పంచిపెట్టేటప్పుడు మీరు గనక మనసులో అనుకుంటూ స్వామి నాకు ఈ కష్టం తీరాలని అనుకుంటే సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు అదేంటి ప్రసాదం పెట్టమంటేనేమో గుళ్ళోకి తీసుకెళ్ళిపోవడం, దీపం పెట్టమంటే ఏమో ధ్వజస్తంభం కాడ కొన్ని చోట్ల పెడతారు కొన్ని చోట్ల పెట్టరు, అలా పెట్టేయడం అలా చేయకూడదండి. ఎందుకనంటే దేవస్థానానికి ఉన్న ఆ ఇబ్బందిని అంటే పంతులు గారిని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి, అవి మనం పాటించాలి. అలాగే భగవంతుడు మనల్ని కరుణించారు. కాబట్టి ఎవరైతే జనవరి 1, 1, 2020 ఇప్పుడు నేను చెప్పిన ఏది శనగలు కానీ బొబ్బర్లు కానీ ఈ ప్రసాదాలు కనుక ఎవరైతే పంచి పెడతారో వాళ్ళకి సంవత్సరం మొత్తానికి కూడా సంపదకి లోటు ఉండదు, అలాగే ఆరోగ్యానికి లోటు ఉండదు, తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళు సంతోషంగా భార్యా బిడ్డలతోటి ఉండటం అనేది జరుగుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, మీకు తెలిసిన విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా చెప్పండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి ఏ వీడియోలు కూడా చెప్పండి అని నేను చెప్పను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా జాగ్రత్తగా అంటే డేంజర్, ఒక రకంగా చెప్పాలంటే నా భాషలో చెప్పాలంటే డేంజర్ అనే చెప్తాను నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుగురించి మన వాళ్ళందరూ బాగుండాలి అని అంటే మీరు కొంచెం ఈ పరిహారాలు చేసుకోమని మీ వాళ్ళందరికీ చెప్పుకోండి.
చెప్పుకుంటే ఒక్క ఆ జనవరి 1st తారీఖును కనుక మీరు జాగ్రత్తగా గట్టెక్కగలిగితే భగవంతుడు శీఘ్రంగా మిమ్మల్ని ఈ సంవత్సరాన్ని దాటించేస్తాడు. మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి. స్వామి ఉన్నారు, తిరుమల కొండ మీద ఉన్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ స్వామి మనం నమ్మితే మన దగ్గరే ఉన్నారు. ఆ స్వామి పాదాలు మనం పట్టుకుంటే మన గుండెల్లోనే ఉన్నారు, ఆయన గుండెల్లో మనల్ని పెట్టుకుంటారు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యండి, ఆ భగవంతుడు ఆ అమ్మ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతారు. జై శ్రీమన్నారాయణ.